సార్, అలాగే పవన్ కళ్యాణ్ పొత్తులకు సంబంధించి బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ అంటే మాధవ్ కానీ సోమో వీరాజ్ కానీ, సో ఈ రెండు పార్టీల మధ్య ఆల్మోస్ట్ నివురుగప్పి నిప్పులా ఉంది అనుకోవాలి ఇప్పుడు దాకా సిచ్యువేషన్. సో ఆల్రెడీ కట్టి ఫైనట్టే అనుకోవాలా ఈ సిచ్యువేషన్తో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పలు దఫాలుగా ఆయన అసంతృప్తి తెలియజేస్తూనే ఉన్నారు. బీజేపీని రోడ్డు మ్యాప్ అడుగుతున్నాను వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పని గత సంవత్సరం మార్చి 14 తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక నుంచి ఇప్పటిలో జరిగిన సభలో ప్రసంగించారు. ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఆ రోడ్డు మ్యాప్ ఏదో ముందుకు రాలేదు. వాళ్ళ రాష్ట్ర కార్యవర్గం సందర్భంగానూ తెలియజేశారు. తర్వాత విశాఖపట్నంలో ఆయన నిర్బంధించిన సందర్భంగా పోలీసుల ద్వారా ప్రభుత్వం అక్కడి నుంచి వచ్చిన తర్వాత విజయవాడ ఏర్పాటు చేసిన సభలోనూ ప్రసంగించారు, ప్రస్తావించారు అంశాల పట్ల. అంటే భారతీయ జనతా పార్టీకి జనసేనకు మధ్య మాటల పూర్వకమైన చర్చ సయుధ్య తప్ప ఆచరణపూర్వకంగా అటువంటి సయుధ్య వాతావరణం లేదు. వాళ్ళిద్దరు కలిసి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమం నిర్మాణం చేయలేదు. వాళ్ళ ఇద్దరు కలిసి చేసిన ఒకే ఒక కార్యక్రమం ఏంటి అంటే తిరుపతి ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసిన రత్నప్రభ గారికి మద్దతు తెలపడం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం అనేది ఒక్కటి తప్పించేస్తే విడిగా రెండు పార్టీల మధ్య ఒక సయుధ్యతోటి ఏ అంశం పట్ల కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేయలేదనేది వాస్తవం. ఇదే సందర్భంలో రీసెంట్గా మచిలీపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన మరొక అంశం వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేము పోటీ చేయాలని అనుకుంటున్నప్పుడు కొంతమంది భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రాంత నాయకులు నువ్వు ఆంధ్రుడు కదా నువ్వు ఇక్కడ ఎట్లా పోటీ చేస్తావు అని చెప్పని నన్ను చిన్నచూపు చేసే ప్రయత్నం చేశారు. నాకు అది మనసుకు బాధేసింది. నా మద్దతు కావాలి, మద్దతు తెలపడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి నా అభిమానుల తరఫున ప్రచారం చేయించడానికి వాళ్ళకి మద్దతు తెలపడానికి నేను పనికొస్తా, కానీ పోటీ చేయించడానికి నేను పనికిరాను అని చెప్పని ఆయన డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీని టార్గెటెడ్గానే మాట్లాడడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మొన్న జరిగిన పట్టభద్రుల స్థానిక సంస్థ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలుగు జనసేన పార్టీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఆయన ఓటేయమని చెప్పని ఎక్కడ ప్రకటన లేదు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా జనసేనని మద్దతు అడిగినట్టుగా కూడా ఎక్కడ కనిపించలేదు మనకి. ఈరోజు ఫలితాలు వచ్చిన తర్వాత 3 స్థానాల్లో కూడా డిపాజిట్లు కోల్పోయిన తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంటే ఆయన సంవత్సరం నుంచి చెప్తున్నారు కలిసి ఉద్యమ నిర్మాణం చేయాలి అని చెప్పని, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వం జనసేన మాకు మద్దతు తెలపలేదు, జనసేన మద్దతు తెలిపినట్టయితే ఇంత ఘోరవటం వచ్చేది కాదు, పీడీఎఫ్ అభ్యర్థి జనసేన మాకు మద్దతు తెలిపింది అని చెప్పని ప్రచారం చేసుకుంటున్నా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం కూడా జనసేన పైన జరగలేదు, మేము వైసీపీ ఒకటే అనే భావన ప్రజలకు వెళ్ళిపోయింది, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా ప్రయత్నం జరగలేదు అని అంటే 100 రూపాయలు ప్రజల్లో ఉండటమే కాదు మీ ఆచరణపూర్వకంగా మీరే రుజువు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పలు దఫాలుగా చెప్పింది కూడా అదే. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అన్ని తప్పులకి మీరే అండదండలుగా ఉంటున్నారని, ఆయన కేసులు విచారణ ముందుకు సాగకుండా మీరే కాపాడుతూ ఉన్నారని, ఆఖరికి అవినాష్ రెడ్డి కేసు కీలక స్థానానికి చేరుకుంటున్న ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగిస్తూ ఉన్నారని చెప్పని, వాటి మాటనే మీ ఆదేశాలు మీ ఆశీస్సులతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా రక్షణ పొందుతూ ఉన్నారని చెప్పని, ఎఫ్ఆర్బిఎం పరిద్దాటి అప్పులు తెచ్చుకోవడానికి కానీ ఆయన వ్యక్తిగత కేసు నుంచి విముక్తి పొందడానికి కానీ రాజధాని లాంటి కీలకమైన అంశంలో ఆయన ఒక విధ్వంసకర నిర్ణయం తీసుకుంటే దాంట్లో మీరు హైకోర్టులో వేసిన అఫిడవిట్లు సాగ్గానే ఈరోజు కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేయగలిగారు అని అంటే 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించడంలో మీరు పోటీపడి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వం కూడా ఆయనకు అండదండలు అందిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ ప్రజల నుంచి మీరు దూరం జరిగారు. ప్రజల వాసాన్ని గ్రహించుకుంటున్నారు కాబట్టి మీరు చెప్తున్న మాటల్ని రాష్ట్రం పట్ల మీకున్న కన్సర్న్ని ప్రజలు విశ్వసించలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశం పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి అతి కీలకమైన పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీని ప్రైవేటైజేషన్ చేయడానికి పూనుకుంటున్న తీరు ఈరోజు పేపర్లో వచ్చిన ప్రకారం చూసుకున్నా కూడా దాన్ని వీలైనంత త్వరగా మూసివేత తీసుకుని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత క్యాప్టివ్ మైన్స్ ఇచ్చే విషయంలో కానీ అక్కడ వాళ్ళకి అంటే ఉన్న అప్పుల మీద ఇంట్రెస్ట్ వేవ్ చేయడానికి కానీ ఇట్లాంటి చిన్న చిన్న వెసులుబాట్లు కల్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ముందుకు రాకుండా ఏదో ఒక రకంగా దాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటైజేషన్ చేయడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపిస్తుందన్న భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో మీ పట్ల చాలా ఆగ్రహ వ్యవస్థలు తెప్పిస్తూ ఉంది. తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న తెలుగుదేశం పార్టీని ఎంపిక చేసుకున్నారు. ఈ వాస్తవాన్ని రియలైజ్ అవ్వకుండా జనసేన మీద పడి ఆడటమో ఇంకొకటో ఇంకోటో చేసిన మాత్రాన ప్రజల్లో మీకైతే మద్దతు దొరకదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఆ మాత్రమైనా మీకు ప్రజల్లో బలం లేకపోయినా మీడియాలో కొంత ఫుటేజ్ దొరుకుతుంది.
జరుగుతూ ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం గనుక వాడినప్పుడు ప్రజల మేలు కోసం మీరు ఏదైనా కృషి చేసినప్పుడు మీకు మళ్ళీ తిరిగి గుర్తింపు వస్తుంది తప్ప కాదు. మా వైఖరి ఇట్లానే ఉంటుంది, మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూనే ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి తోటి బాధితులుగా ఉండే మిగిలిన పార్టీలన్నీ కూడా మా వెనక నిలబడాలి అంటే ఖచ్చితంగా ఎవరు రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు, ప్రజల కోణంలో తమ రాజకీయం సుదీర్ఘకాలం కొనసాగే కోణంలో వాళ్ళు ఆలోచించుకుంటారు తప్ప మీ కోణంలో మిమ్మల్ని మోయటానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.